తెలంగాణలో మాతా శిశు మరణాలు తగ్గించుకున్నామన్నారు మంత్రి హరీష్ రావు. నిమ్స్ లో 200 పడకల మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ తో కలిసి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. గాంధీ నిమ్స్ ఆల్వాల్లో మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రులు పెంచుతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. నిమ్స్ లో ఆధునీకరణ యంత్రాల కోసం 150 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని మంత్రి హరీష్ రావు వివరించారు. నిమ్స్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలో మీరందరూ ఉద్యోగంలో చేరడం మీకు ఎంతో గౌరవాన్ని ఇస్తుంది. నిమ్స్ లో పనిచేయడం అంటే ఒక రకంగా ఇక్కడ చేయగలిగినన్ని కేసెస్ ఐ థింక్ ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా ఇన్ని కేసెస్ మీరు చేయలేరు. యూ లెర్న్ మోర్ హియర్. వెరీ ఎక్స్పీరియన్స్డ్ హెచ్ఓడీస్, చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా మోస్ట్ ఆఫ్ యూ ద స్టూడెంట్స్ ఇక్కడే మీరు ఇక్కడే పీజీ చేసి ఇక్కడే మీరు జాబ్ పొందడం కూడా చాలా సంతోషం. అంటే ఇక్కడ ఈ హాస్పిటల్ మీద ఇక్కడ ఎన్విరాన్మెంట్ మీద యూ హ్యావ్ ఫుల్ ఐడియా. సో ఫ్రమ్ డే వన్ యూ కెన్ వర్క్, అంటే ఫుల్ స్పీడ్ లో మీరు పనిచేయగలుగుతారు. సో ఈ రోజు 26 మందికి కొత్తగా ఉద్యోగ నియామకాలిచ్చాం. అయితే దెర్ ఇస్ ఏ స్పెషాలిటీ దిస్ టైం. ఫస్ట్ టైం నిమ్స్ లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను ఫస్ట్ టైం నిమ్స్ లో అమలు చేయడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. ఇంతవరకు నిమ్స్ లో ఎలాంటి రిజర్వేషన్ ఉండేది కాదు. ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ఉమెన్ కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ కానీ ఉండేది కాదు. ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ నిమ్స్ ఆల్సో. ఇంతకు ముందు ఓపెన్ టు ఎవ్రీ వన్ ఉండేది, కానీ ఈసారి అన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్లు కలిపి